మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ప్రూన్ తో డిఫరెంట్ స్మూతీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే మనం ముందుగా ప్రూన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రూన్ అంటే డ్రైడ్ ప్లమ్ అండి. ఇది మనకు నార్మల్ గా ఫ్రూట్ షాప్స్ లో దొరకదు, మనకి షాపింగ్ మాల్స్ లో సీల్డ్ కవర్ లోనే దొరుకుతుంది. ఇది మెయిన్ గా ఇది మన డైజెషన్ సిస్టమ్ ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే ప్రూన్ ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. అందులో మెయిన్ గా డైలీ రొటీన్ లో 4 ప్రూన్స్ గానీ మనం తీసుకున్నామంటే మన బాడీలోకి 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది వస్తుంది. అలాగే 200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం కూడా మన బాడీలోకి వస్తుంది. మనం వెయిట్ లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐ ప్రొటెక్షన్ కింద చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రూన్ అనేది. మనకి Type 2 డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోవడం చాలా మంచిది. దీనిని పిల్లలకి ఇస్తే వాళ్ళ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే వాళ్ళ బోన్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి. అలాగే ఈ ప్రూన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుందండి. మనకి సపోజ్ ఏదైనా కోల్డ్ వస్తే ఈ ప్రూన్ తీసుకోవడం వల్ల కోల్డ్ అనేది కొంచెం త్వరగా రికవరీ అవ్వడానికి యూజ్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు ఫస్ట్గా ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో ఓట్స్ని యాడ్ చేయాలండి. నెక్స్ట్ ఓట్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రూన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ 2 ప్రూన్స్ని కూడా అలానే యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసాం కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ బనానాని కూడా అలానే యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం మిక్స్డ్ నట్స్ పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం వేట్ చేసి చల్లార్చిన పాలు 1/2 కప్ ఇక్కడ తీసుకుంటున్నామండి. అయితే నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీ ప్రకారం కొంచెం ఎక్కువైనా పాలు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసేద్దామనండి. తర్వాత దీన్ని ఇలాగే ఒక 10 మినిట్స్ వరకు ఉంచేద్దాం. దాని తర్వాత దీన్ని ఒక బ్లెండర్లోకి షిఫ్ట్ చేసేసుకొని దాన్ని ఇప్పుడు మన బ్లెండర్ యూజ్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసేసుకుందాం. అయితే మనం ఇప్పుడు వేరే ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో మనం ఓట్స్ని యాడ్ చేసుకుందామండి. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఓట్స్నే ఇందులో కూడా నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఒక 1/2 యాపిల్ని పీసెస్గా తీసుకొని ఆ 1/2 యాపిల్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ మనం ప్రూన్స్ని యాడ్ చేసుకుందామండి. ఇలా 2 ప్రూన్స్ని కూడా ఈ బౌల్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం పాలను యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 1/2 కప్ పాలను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం మిక్స్డ్ నట్స్ పౌడర్ని కూడా యాడ్ చేసేద్దామండి. ఇప్పుడు మనం ఒక స్మాల్ ప్లేట్ తీసుకొని దాన్ని క్లోజ్ చేసేద్దామండి. ఇలా కవర్ చేసిన దాన్ని మనం ఒక 10 మినిట్స్ ఇలానే ఉంచేద్దామండి. తర్వాత ఒక బ్లెండర్ యూజ్ చేసుకొని దీన్ని మనం స్మూతీని తయారు చేసుకుందాము. సార్ కదా ఎలా తయారు చేయాలో ఈ 2 స్మూతీస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.